దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరవింద సమేత చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూలను రాబట్టింది. నైజాం ఆంధ్ర రైట్స్ దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్లంతా కూడా దాదాపుగా ఒడ్డును పడ్డట్లుగానే సమాచారం అందుతుంది. కానీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ మాత్రం స్వల్ప నష్టాలను చవిచూడాల్సి వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబో మూవీ అనగానే అంచనాలు పీక్స్ కు చేరాయి. దాంతో అమెరికా రైట్స్ ను భారీ మొత్తంకు కొనుగోలు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్ లోకి వెళ్లాలి అంటే 2.5 మిలియన్ డాలర్లు ఈ చిత్రం రాబట్టాల్సి ఉంది. విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం సునాయాసంగా 2.45 మిలియన్ డాలర్లను సాధించింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ల కాంబో మూవీ కనీసం 3 మిలియన్ డాలర్లైనా వసూలు చేస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా 2 మిలియన్ డాలర్ల వసూళ్ల వద్ద ఈ చిత్రం నిలిచింది. డిస్ట్రిబ్యూటర్ కు నష్టం తప్పదని భావిస్తున్న ఈ సమయంలో ఒక మంచి పరిణామం ఏంటి అంటే ఈ చిత్రం అమెరికా బాక్సాఫీస్ టాలీవుడ్ టాప్10 చిత్రాల సరస నిలిచింది. అమెరికా బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్లకు పైగా వసూళ్లు సాధించిన 10వ చిత్రంగా ఈ చిత్రం నిలిచింది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అవడం వల్ల ఈ చిత్రం అక్కడ భారీ వసూలను రాబట్టలేకపోయిందనే టాక్ వినిపిస్తుంది. ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలెక్షన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అరవింద్ అమెరికాలో టాప్5 లో చేరబోతుందని భావించారు. కానీ అనూహ్యంగా ఆ తర్వాత మెల్లమెల్లగా జోరు తగ్గింది. ఎన్టీఆర్ అమెరికాలో ఇంకా జోరు చూపించాల్సి ఉంది. అయినా కూడా నందమూరి ఫ్యాన్స్ ఎవరు కూడా నిరాశ చెందడం లేదు. టాప్10 లో చేరడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఈ చిత్రం వసూలు రాబట్టిందనే సంతోషాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలోనే ఆదివారం శిల్పకళా వేదికలో అరవింద సమేత సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ సంస్థ. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ హాజరై చిత్ర యూనిట్ కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అరవింద సమేత సినిమా తాను ఇప్పటి వరకు చూడలేదంటూనే భారీ పాత్రలు చేయాలంటే నందమూరి హీరోలకే చెల్లుతుందంటూ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించాడు నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ ఇంకా మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ వరుస హిట్లు సాధిస్తుంటే నాకెంతో ఆనందంగా ఉందని, అందుకే నటనలో శిక్షణ కోసం నా కొడుకు మోక్షజ్ఞను నా పెద్ద కొడుకు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు పంపిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోజు రోజుకి నటనలో తారక్ ఎంతో పరిణితి కనబరుస్తున్నాడని, అతి చిన్న వయసులోనే ఈ స్థాయి నటన ప్రదర్శించడం అంటే అసాధారణమైన విషయమని బాలకృష్ణ తెలిపాడు. అతి త్వరలోనే తారక్ జాతీయ స్థాయిలో గొప్ప నటుడిగా అవార్డులు రివార్డులు పొందాలని తాను కోరుకుంటున్నానని తన మనసులో మాటను బయట పెట్టాడు బాలకృష్ణ. చిన్న వయసులోనే తన నటనతో తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నాకు తెలిసినంత వరకు మోక్షజ్ఞకు తన అన్న ఎన్టీఆర్ కన్నా మించిన కోచ్ దొరకడంటూ దీనికి మోక్షజ్ఞ కూడా ఎంతో ఉత్సాహంతో ఎన్టీఆర్ వద్దకు శిక్షణకు వెళ్తున్నాడని బాలకృష్ణ తెలియజేయడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.